వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఉన్న రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది అరకు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. అయితే ఆంధ్రప్రదేశ్లో వైశాల్యపరంగా అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం ఉంది. తెలంగాణ నుంచి ఆంధ్రలో కలిసిన 4 పోలవరం ముంపు మండలాలు కూడా రంపచోడవరం నియోజకవర్గంలో అంతర్భాగం అయ్యాయి. మొత్తం 11 మండలాలతో రంపచోడవరం నియోజకవర్గం విస్తరించి ఉంది. మారేడుమిల్లి, దేవీపట్నం, వైరామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, కూనవరం, చింతూరు, వర, రామచంద్రపురం, నెల్లిపాక మండలాలు ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్నాయి. రెండు వేల 2014-2019 రెండు ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి వైసీపీ విజయం సాధించింది. రంపచోడవరం నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉంటుంది. ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు గెలిచినా కాంట్రవర్సీలో చిక్కుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు హవా నడిపిస్తూ ఉంటారు. ఇక వైసీపీ నుంచి సెట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి మరోసారి అవకాశం దక్కింది. అనంతబాబు ఆమె గెలుపు కోసం అన్ని తానే పనిచేశారు. టీడీపీ నుంచి రాజమ్మంగి మండలానికి చెందిన మిరియాల శిరీషకు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి ఏకంగా 40,000 ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది. ఈసారి జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో ఏజెన్సీలో ఉన్న కాపులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా కసితో పనిచేశారు. ఎన్నికల ప్రచారానికి ముందు, పోలింగ్ తర్వాత అంచనాలను బట్టి చూస్తే రంపచోడవరంలో గత ఎన్నికల కంటే వైసీపీ మెజారిటీ తగ్గినా ఖచ్చితంగా ఫ్యాన్ ప్రభంజనం గట్టిగా వీచిందన్న చర్చలు వినిపించాయి. కౌంటింగ్లో 9,139 ఓట్ల మెజారిటీతో వైసీపీ కంచుకోటను టీడీపీ మిరియాల శిరీష బద్దలు కొట్టి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు.